మాకు రావాల్సిన బకాయి చెల్లించండి దయచేసి అని చెప్పి ఒక ప్ల పట్టుకున్న ఏఆర్ కానిస్టేబుల్ పరిస్థితి ఈరోజు చూసాం డిస్మిస్ సో ఇలా అక్రమ సంబంధం కేసు పెట్ట అక్రమ సంబంధం అసలు పాపం అతని పరిస్థితి మరి డిస్మిస్ చేయడం కుటుంబం మొత్తం రోడ్డు మీదకి రావడం సో ఏ రకంగా చూస్తాం ఇది ఆగాలంటే ప్రభుత్వం మారాలంతే ఇప్పుడు మాస్క్ అడిగిన పాపానికి నేరం కాదు మాస్క్ అడిగిన పాపానికి మాస్క్ పెట్టుకోలేదని ఒక నింపేశారు వదిలితున్నే మాస్క్ అడిగిన నేరానికి ఇంకొక గొప్ప డాక్టర్ని పాపం మంచి డాక్టర్ అతను మెరిట్లోనే అతను రిజర్వేషన్లో కాకుండా మెరిట్లో సీట్ వచ్చిందంటే డాక్టర్ సుధాకర్ గారికి నేను కనుక్కున్నా ఇట్స్ వెరీ గుడ్ డాక్టర్ మరి ఆయన పోలీసులు నడు రోడ్డు మీద రెక్కలేర్స్ కట్టి కొట్టారు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కేసు పెట్టా సీబీఐ ఎంక్వైరీ ఇచ్చారు అదేమైందో తెలియదు ఇప్పుడు దాకా మా వాళ్ళు ఎవరినైనా మేనేజ్ చేస్తారు సిబిఐ అంటే చిటుకులో మేనేజ్ చేస్తున్నారు కోర్టుకు వెళ్ళాల అయితే అనంతబాబు ఇటీవల ఒక హత్య చేసి ఎస్ నేను చేశాను ఒప్పుకున్న తర్వాత కూడా ఎస్పీ గారు బయటకు వచ్చి ఏమని చెప్తున్నారంటే అనంతబాబు గారు అనంతబాబు గారు దేవుడు అన్నట్టు ఆయన మాట్లాడే విధానం ఇలాగ పాపం రావాల్సిన బకాయిలు అడిగితే ఇతనేమో కేసులు ఎట్టి లేని కేసులు నీ మీద యాడ్ చేసి అంటే నేరం చేసిన వాళ్ళు తన సొంత వారైతే ఎంత దూరమైనా వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పాపం ప్రజల పట్ల ఎందుకు దగ్గరుండి చూసుకోలేకపోతున్నారు అంటే అనంతబాబు అసలు అదొక చాలా విచిత్రమైన కేసు అతను చాలా మరి ఏజెన్సీలో అతను వీరప్పన్ను రేంజ్ అని చెప్పి చాలా ఘనంగా చెప్పుకుంటూ ఉంటారు అతని గురించి అనంతబాబు అన్నైనా కొంచెం గట్టి వ్యక్తి సో పోలీసులు కూడా మర్యాదగా లేకపోతే ఎందుకంటే అతని చరిత్ర తెలిసి ఉంటుంది కాబట్టి ఇల్ ట్రీట్ చేస్తే తర్వాత ఆయన ఏమన్నా పర్సనల్గా తీసుకుంటాడేమో అన్న భయం కూడా ఉండుండొచ్చు ఎమ్మెల్సీ ఇంకా రద్దు చేయలేదు అనుకుంటే చేశారు లేదు లేదు ఎమ్మెల్సీ రద్దు చేయాలంటే శిక్ష కన్ఫర్మ్ అవ్వాలి అతను నేరం అవ్వాలి మీ పార్టీ చేస్తా అంటారు ఛాన్సే లేదు శిక్ష కన్ఫర్మ్ చేయాలని అంటే చంపేసిన వ్యక్తులను కూడా కాపాడతారంటారు అసలు అనుభవం అక్కర్లా అతనికి శిక్ష పడదు అయితే ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో లేదంటే చేస్తున్న తప్పులను బయట పెడుతున్నారు వారి మీద దాడులు అనేవి విపరీతంగా పెరిగినాయి ఈ ఈరోజు పాపం తెలుగుదేశం కార్యకర్తలు కూడా చాలామంది సఫలైతే ఈ క్రమంలో కస్టోడియల్ హింస అనేది ఈరోజు అధికారులు పోలీస్ అధికారులు ముఖ్యంగా డైరెక్ట్గా మరి జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడానికో మరి లేకపోతే వాళ్ళకి వచ్చిన ఆదేశాలు ఇంకా తప్పుకు పాటిస్తున్నారో తెలియదు కానీ సో ఇలాంటి హింసలకి ఫుల్ స్టాప్ ఉండదంటారా న్యాయస్థానాల దగ్గర నుంచి కానీ ఇంకా కేంద్రం దగ్గర నుంచి చూడాలి ఇప్పుడు నాది కూడా కస్టోడియల్ టార్చర్ ఎట్టకే పదిహేను నెలల తర్వాత వచ్చింది మొన్న ఓ పది రోజులు వాయిదా పడింది మళ్ళీ రావాలి నా శక్తి లేకుండా మరి న్యాయంతో నేను మరి మా వాళ్ళు సూట్ కేసులతో వాళ్ళు రెడీగా ఉన్నారు చూడాలి న్యాయం గెలుస్తుందా సూట్ కేసు గెలుస్తుందా అనేది అంటే అక్కడికి లోపలికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి బయటకు వచ్చి హాస్పిటల్కి వెళ్తే అలా డబ్బలు కొట్టినట్టు ఆనవాళ్ళు లేకుండా ఎంతో ప్రొఫెషనల్గా అక్కడ ట్రీట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి సో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయండి అక్కడ అంటే నన్ను కొట్టిన తర్వాత వీళ్ళు జాగ్రత్త పడ్డారు నన్ను ఫిజికల్గా కొట్సారు నా కాళ్ళు అంత సెన్సిటివ్ అని అనుకోలే ఇప్పుడు కూడా నీ కెమెరాలో చూసుకోరా కాళ్ళు పింక్ కలర్లో ఉంటాయి సుకుమారం కొంచెం ఎప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు వేరేగా ఉన్నాయి అప్పుడు నల్లగా కవి కదా కొంతమంది దరిద్ర ఛానల్స్ అంకులు అక్షరాలు ఉంటాయి చివరిలో దరిద్రో వాళ్ళైతే సూర్యాశీస్ అని నాకు కాళ్ళు ఎలా ఉన్నాయి పింక్ కలర్లో ఆడపిల్లల కలర్లో ఉన్నాయి సో దీనికి దిక్కుమాలిన టీవీ నైన్ లంబడి ఛానల్స్ ఉన్నాయి వీళ్ళు ఏంటంటే ఏదో సూర్యాసీస్ వచ్చిందని ప్రెగ్నెంట్ లేడీస్కి ఒకసారి కాళ్ళు వాస్తూ ఉంటాయని వాళ్ళ సన్నాసుడు ఇంకొక వాళ్ళ ఆయర్ ప్రభుత్వం అనుకున్నాడు దిక్కుమల్ దైద్యుడు ఆడు ఇలా నోటుకు వచ్చినట్టు బాగేరాళ్ళు సరే వాళ్ళు ఏదో వాళ్ళు బతుకుతారు వాళ్ళది లేకపోతే తాడేపల్లూడు వాళ్ళని ఏదో చేస్తాడని వాళ్ళు భయం వాళ్ళకుండా ఉండొచ్చు ఏదైనా ఆయన చూసి నేను బాధపడలేదు జాలిపడ్డాను అరే జర్నలిజం ఈ ఛానల్స్ ఈ ఇంత నీచ దరిద్ర స్థితికి నికృష్ట స్థితికి దిగజారయ్యా అని సరే బాధపడతాం వాళ్ళని చూసి జాలిపడతాం కన్నా మనం ఏమీ లేదు సర్వైవల్ కోసం వేభిచారు వృత్తిలో ఉన్నట్టుగా మారిపోయారు వాళ్ళు బ్యాడ్ లెక్క